వెల్కమ్ టు మహా న్యూస్. రాష్ట్రంలో ముస్లింలకి 4% రిజర్వేషన్లకి చంద్రబాబు పవన్ కళ్యాణే పెద్ద రక్షాన్ని ప్రతిపాటి పొల్లారో అన్నారు. చెల్లూరుపేటలో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, లావు రత్తయ్యతో కలిసి పాల్గొన్నారు. వైసీపీ దుష్ప్రచారాలు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రతిపాటి తెలిపారు. బీజేపీతో రిజర్వేషన్ల రద్దు, క్రైస్తవ ముస్లిం ప్రార్థనా స్థలాలకి ముప్పు, మైనార్టీలకి రక్షణ ఉండదని అబద్ధ ప్రచారం చేస్తున్న వైసీపీ గత 5 ఏళ్లుగా ఎవరితో కలిసి నడిచిందో చెప్పాలని ప్రతిపాటి డిమాండ్ చేశారు. ఎన్ఆర్సీకి అక్కడ మద్దతు ఇచ్చారా లేదా, సిఏఏకి మద్దతు ఇచ్చారా లేదా, మద్దతు ఏమో ఇచ్చారా లేదా అనేటువంటి మాట అయితే ఎక్కడ వాళ్ళు కనపడ కూడా కనపడదు. అదేవిధంగా 4% రిజర్వేషన్ మీద అభ్యంతరాలు వచ్చినప్పుడు ఇందాక మా కరిపల్లా మా జమాల్ పాషా గారు కూడా మాట్లాడారు, 4% రిజర్వేషన్ ఆర్ కృష్ణయ్య గారు చేత వేయించినప్పుడు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి 4% రిజర్వేషన్ ని కాపాడింది చంద్రబాబు గారు కాదా అని నేను అడగట్లేదు, దానికి సమాధానం కూడా ఉండదు. అదేవిధంగా 19లో బీజేపీ మీద మోడీ మీద చంద్రబాబు గారు పోరాటం చేసినప్పుడు ఈ విష ప్రచారం చేసేటువంటి వారు ఆ రోజు తెలుగుదేశం తరఫున వచ్చి పోరాటం చేశారా, సైకిల్ ఓడేశారా అడగండి. మీరు వేసేటప్పుడు చెప్పండా వాళ్ళు ఈ రోజు కూడా విష ప్రచారం చేస్తే నమ్ముదాం మనం కూడా చేశారు. ఆ రోజు ఈ విష ప్రచారం చేసే వాళ్ళు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారా, ఏ రోజు చేయరా. వాళ్ళు ఇప్పుడు మన స్వార్థం కోసం ఆ వైకాపాలోనే ఉన్నారు తప్ప బీజేపీ మీద చంద్రబాబు గారు ఈ దేశంలో ఎవరు చేయని పోరాటం చేశారు, మోడీ గారి మీద వ్యక్తిగతంగా పోయి పోరాటం చేశారు. ఆ రోజు కూడా ఈ చిరకూరుపేటలో విష ప్రచారం చేసినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ రోజు కూడా ఆ వైకాపాలోనే ఉన్నారు. ఆ రోజు కూడా వైకాపా బీజేపీ తోటి అక్రమ సంబంధం పెట్టుకొని ముస్లిం మైనారిటీని క్రైస్తవుల్ని మోసం చేస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి. వైకాపాని స్పష్టంగా ధైర్యంగా మీ కాంట్రిబ్యూషన్ ఇవ్వచ్చు లేదా ఇవ్వచ్చు అని వారు చేయకపోతే ఎంతమంది ఉన్నారు. నేను చెప్పేదంటే అమాస్తం ఉంటే కూడా మాతో మాట్లాడండి, నేను చెప్పేదంటే అమాస్తం ఉంటే. ఆ విధంగా ఈరోజు ముఖ్యమైనటువంటి విష ప్రచారం వారు ఏ ప్రచారాలు చేస్తా ఉన్నారు, ఆ వైకాపానే ఒక అబద్ధాల పార్టీ, అబద్ధాలు అవాస్తవాలు అది ఒక ఈ అసత్య ప్రచారాలతో సోషల్ మీడియాలో పెట్టి పేద ప్రజలు అన్ని వర్గాల ప్రజల్ని మోసగించేటువంటి పార్టీ ఆ వైకాపా. ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, బీజేపీ రిజర్వేషన్ రద్దు చేస్తామంది, బీజేపీ మసీదులు పోగొడతామంటుంది, బీజేపీ చర్చలు పోగొడతామంటుంది, బీజేపీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న మైనారిటీని తరివేస్తామంటుంది అని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ముస్లిం మైనారిటీల జోలికి వచ్చినటువంటి ఏ పార్టీ అయినా ఈ దేశంలో ఉండేటువంటి అర్హతనే కోల్పోతుంది అని నేను మీకు ధైర్యంగా చెప్తా ఉన్నాను.